హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రఘుదయ్పాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా ఎకానమిక్ సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ఎకానమీ అలాగే ఇండియన్ ఎకానమిక్ సంబంధించి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా వీడియోస్ ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఎకానమీలో థర్డ్ పేపర్లో హైయెస్ట్ స్కోర్ సాధించే దిశగా ప్రతిరోజు కూడా వీడియోస్ ఉంటాయి ముఖ్యంగా గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్లో అంతేకాకుండా టీజీపీఎస్ నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్లలో ఇప్పటివరకు నూట నూట యాభై ఎగ్జామ్స్ నిర్వహిస్తే ప్రశ్నలు ఎలా వచ్చాయి ఆ యొక్క కాన్సెప్ట్ను ఆధారం చేసుకొని మనం ప్రతిరోజు కూడా వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోస్తో పాటుగా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లనేషన్స్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్లో ముఖ్యంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఇక్కడ నుండి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ యొక్క స్కోర్ను హైయెస్ట్ చేసుకోవడానికి మంచి వీడియోస్ కాబట్టి కంపల్సరీ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఎకానమిక్ సంబంధించి మూడు అంశాలను చూస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ఎకానమిక్ సంబంధించి మూడు అంశాలలో గతంలో కూడా ఇక్కడ నుండి దాదాపుగా ప్రశ్నలు రావడం జరిగింది గత గ్రూప్ టూ ఎగ్జామ్లో అలాగే టీజీపీఎస్ నిర్వహించే అన్ని ఎగ్జామ్ అంశాలు కూడా కంపల్సరీ ఇక్కడి నుంచి క్వశ్చన్స్ ఉంటున్నాయి అందుచేత ఆ మూడు అంశాలను తీసుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు ముఖ్యంగా తీసుకున్న అంశాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఎగుమతుల రంగంలో ముఖ్యంగా సరుకుల ఎగుమతులకు సంబంధించి సమాచారం పైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి వాటిపైన వివరణ ఉంటుంది క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది అలాగే తెలంగాణకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా ఎలా ఉన్నారు తక్కువ ఎక్కువ అన్ని చూద్దాం ఓకేనా రైట్ ఇక్కడి నుంచి కూడా గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్లో వన్ నా టూ బిడ్స్ రావడం జరిగింది గత టిఎస్పిఎస్సి ప్రీవియస్ బిడ్డలు కూడా బిడ్స్ కనబడుతున్నాయి అలాగే తెలంగాణ జాగ్రత్తకు సంబంధించి ముఖ్యంగా రహదారుల వ్యవస్థకు సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ నుండి క్వశ్చన్స్ గత టీజీపీఎస్ నిర్వహించిన ఎగ్జామ్స్లలో చాలా వరకు క్వశ్చన్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ రహదారులకు సంబంధించి అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి తెలంగాణ ఎకానమీకి సంబంధించి బిడ్ బ్యాంక్ రిలీజ్ అయింది అందరు తీసుకోండి ఎందుకంటే మంచి బిడ్ బ్యాంక్ రిలీజ్ చేశాము ఇది ముఖ్యంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో తెలంగాణ ఎకానమీలో ప్రతి కాన్సెప్ట్ను కవర్ చేస్తుంది చాలా మంచి బిడ్ బ్యాంక్ తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇది తీసుకో అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ముందు తీసుకోండి ఎందుకంటే చాలా మంచి బిడ్ బ్యాంక్ రిలీజ్ చేశాం మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను ఎందుకంటే అంత మంచి బిడ్ బ్యాంక్ రిలీజ్ చేశాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది మీ యొక్క ఎగ్జామ్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా మన జీనియస్ ఆన్లైన్లో మనం రీసెంట్గా అంటే నిన్న ఈవినింగు ఈ యొక్క టీ అంటే తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనము కోర్స్ అనౌన్స్మెంట్ చేసాం ఈరోజు మార్నింగు దీనికి సంబంధించి వీడియో పెట్టాము ఇప్పటివరకు దాదాపు చాలామంది జాయిన్ అయ్యారు క్వశ్చన్స్ అని బాగున్నాయి సార్ అని కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి టెస్ట్ సిరీస్ వీలై తీసుకోండి ఓకేనా రైట్ అయితే ఈ రోజుకు సంబంధించి తెలంగాణ ఎకనామిక్ సంబంధించి మూడు అంశాల మూడు అంశాలపైన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఓకేనా గతంలో కూడా ఇక్కడ నుండి బిడ్స్ వచ్చినాయి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దీన్ని మిస్ కాకుండా చూడండి ఓకేనా రైట్ అయితే అయితే చూసినట్లయితే మనకు తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఫస్ట్ అంశం పరిశీలిస్తున్నాం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం అనేది అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో మూడు లక్షల ముప్పై మూడు వేల నలభై రెండు కోట్ల ఎగుమతుల సరుకులను ఎగుమతి చేసింది మొత్తం మీద వస్తువులను సగు అంటే వస్తువులను అండ్ సరుకులను ఎగుమతి చేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ వ్యాపారంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ వ్యాపారంలో మూడు లక్షల ముప్పై మూడు వేల నలభై రెండు కోట్లను ఎగుమతి చేసింది ఇందులో సేవారంగం వాటా ఇందులో ఇందులో సేవారంగం వాటా ఎంత ఉందంటే సెవెంటీ టూ పర్సెంట్ ఉందట సెవెంటీ పర్సెంట్ సేవారంగం వాటా ఉంది ఇందులో సేవారంగంలో సేవారంగంలో వస్తువుల అంటే సరుకుల వాట ఎంత ఉందంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రం అనేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కాను అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో మూడు లక్షల ముప్పై మూడు వేల నలభై రెండు కోట్లను ఎగుమతి చేసింది వస్తువులను ఎగుమతి చేసింది మొత్తం మీద వస్తువులను సరుకులను ఎగుమతి చేయడం జరిగింది అందులో సేవారంగం వాటి ఎంత ఉందంటే సెవెంటీ టూ పర్సెంట్ ఉందట అందులో సేవారంగంలో సరుకుల వాట ఎంత ఉందంటే సరుకుల ఎగుమతుల వాట ఎంత ఉందంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సరుకుల ఎగుమతుల వాట ఎంత ఉందంటే ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లు ఉంది ఏది ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లను ఎగుమతి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రము ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా టాప్ ఫైవ్ వస్తువులు అనేది అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ పైన కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఈ కాన్సెప్ట్ పైన బిట్ రావడానికి ఉంటుంది ఈ కాన్సెప్ట్ పైన కూడా బిట్ రావడానికి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ సరుకుల ఆఫ్ వాటర్ ఎంత అంటే ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లు కంపల్సరీ బిట్టు ఓకేనా ఇందులో ఈ ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై కోట్లలో మొత్తం ఒక ఐదు వస్తువులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి ఆ ఐదు వస్తువులు ఏంటంటే తెలంగాణ నుంచి ఎగుమతి అయ్యే ఐదు టాప్ ఫైవ్ వస్తువులు ఏంటంటే ఫార్మసిటికల్ వస్తువులు ఒకటి సెకండ్ వన్ వచ్చేసి మనకు ఆర్గానిక్ కెమికల్స్ మరొక అంశము మూడో అంశం తీసుకుంటే మనకు మూడో అంశం తీసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ పార్ట్స్ అనే అంశం మూడవ అంశంగా ఉంది నాలుగో అంశం తీసుకుంటే ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ అనేది నాలుగో అంశంగా ఉండడం ఉండడం జరిగింది ఐదో అంశంగా న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ బాయిలర్స్ అండ్ మెకానికల్ అప్లికేషన్స్ అనేది ఐదవ టాప్ ఫైవ్ వస్తువుగా ఉండడం జరిగింది మొత్త మొదటి టాప్ ఫైవ్ వస్తువు ఏంటంటే ఫార్మసిటికల్ ప్రొడక్ట్స్ అనేది దీన్నే ఔషధ ఉత్పత్తులు అంటారు ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లలో ఈ ఫార్మసిటికల్ వస్తువుల యొక్క వాటా ఎంత అంటే ముప్పై రెండు శాతం అట ముప్పై రెండు శాతం ఆక్రమించడం జరిగింది సెకండ్ ప్లేస్లో ఆర్గానిక్ కెమికల్స్ ఇరవై శాతాన్ని ఆక్రమించాయి ఇరవై శాతాన్ని ఆక్రమించాయి అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఎయిడ్ కాప్స్ అండ్ స్పేస్ కాప్స్ అండ్ పార్ట్స్ అనే అంశం వచ్చేసి పద్నాలుగు శాతాన్ని ఆక్రమించడం జరిగింది నాలుగో అంశం అంటే నాలుగో అత్యంత ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ అనేది ఈ టాప్ ఫైవ్ వస్తువులలో నాలుగో అంశంగా అది సిక్స్ పర్సెంట్ ఆక్రమించడం జరిగింది ఐదో అంశమైనటువంటి న్యూక్లియర్ బైలర్స్ అండ్ మెకానికల్ అప్లికేషన్ అప్లైడ్స్ అనేది అప్లికేషన్స్ అనేది ఫోర్ పర్సెంట్ ఆక్రమించడం జరిగింది ఈ టాప్ ఫైవ్ వస్తువుల గురించి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎలా వస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ నుండి ఎగుమతి చేసిన టాప్ ఫైవ్ వస్తువులను గుర్తించండి వరుస క్రమంలో గుర్తించండి అడగవచ్చు మనం టాప్ ఫైవ్ వస్తువులు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం ఫార్మసిటికల్ వస్తువులు ఫస్ట్ ప్లేస్ ఉండడం జరిగింది ఆ తర్వాత తీసుకుంటే మనకు ఆర్గానిక్ ఆర్గానిక్ వస్తువులు వచ్చేసి సెకండ్ ప్లేస్ ఉండడం జరిగింది ఏ ఆ తర్వాత తీసుకుంటే మనకు విమానాలు అంతర్జాతీయ నౌకలు విడి విభాగాలు అనేది మనకు థర్డ్ ప్లేస్ ఉండడం జరిగింది ఆ తర్వాత తీసుకుంటే ఆ తర్వాత తీసుకుంటే మనకు విద్యుత్తు యంత్రాలు అనేది ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది చివరి అంశం వచ్చేసి అన్రియాక్టర్స్ అండ్ బాయిలర్స్ అండ్ ఇతర ఉపకరణాలు వచ్చేసి సంబంధించి ఇది ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వాడు ఆరోగణ క్రమంలో అడగడం జరిగింది కాబట్టి ఆరోహణ క్రమం అంటే మనం తీసుకుంటే ఇక్కడ లాస్ట్ నుండి తీసుకుంటే మనకు తీసుకుంటే మనకు ఫస్ట్ ప్లేస్లో మూడు వచ్చేసి ఇది ఉంది రైట్ మూడు సెట్ ఇది ఫస్ట్ ఇందులో ఇందులో ఫస్ట్ ఓకే రైట్ సెకండ్ వన్ అది చూసుకుంటే మనకు విద్యుత్ యంత్రాలు అండ్ పరికరాలు సెకండ్లో ఉంది ఉండడం జరిగింది సెకండ్ రైట్ నెక్స్ట్ తీసుకుంటే విమానాలు అంతరిక్ష నౌకలు విడి విభాగాలు వచ్చేసి మూడో ప్లేస్ను ఆక్రమించదు కాబట్టి నెంబర్ ఐదు ఇది వరుసగా ఉంది ఆ తర్వాత తీసుకుంటే మనకు వన్ వచ్చేసి సేంద్రియ అనేది లాస్ట్ నుంచి సెకండ్ అంటే తీసుకుంటే ఇది మనకు సెకండ్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత తీసుకుంటే లాస్ట్ నుంచి వెళ్ళి తీసుకుంటే వస్తున్నాం కాబట్టి మనకు ఫోర్త్ ప్లేస్లో ఆరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అనేది జరిగింది ఓకేనా కాబట్టి మనకు తీసుకుంటే పార ఫార్మసిటికల్ వస్తువులు ఓకేనా రైట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆరోహణ క్రమంలో ఎగ్జామ్లో అడగడానికి మరొక అంశం ఏంటంటే వీటిని అవరోహణ క్రమంలో టాప్ ఫైవ్ వస్తువులు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు తీసుకుంటే ఫార్మసిటికల్ ఉత్పత్తులు ఇవి ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు ఆక్రమించాయి ఇది ఇది ఈ యొక్క అంటే ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లలో తీసుకుంటే మనకు దాదాపు ముప్పై రెండు పర్సెంట్ పర్సెంటేజ్ని ఆక్రమించింది ఫార్మసిటికల్ ఉత్పత్తులు ఓకేనా ఇది ఫస్ట్ ప్లేస్ను ఆక్రమించడం జరిగింది సెకండ్ ప్లేస్ వచ్చేసి మనం చెప్పుకున్నాము సేంద్రియ రసాయనాలు ఇది ఆర్గానిక్ ఉత్పత్తులు ఓకేనా అది చూస్తే ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఏడు కోట్లను ఆక్రమించింది ఇది ఈ ఉత్పత్తులలో ట్వంటీ పర్సెంట్ను ఆక్రమించడం జరిగింది ట్వంటీ పర్సెంట్ ఆక్రమించడం జరిగింది ఆ తర్వాత తీసుకుంటే విమానాలు అంతరిక్ష నౌకలు విడి విభాగాలు తీసుకుంటే థర్డ్ ప్లేస్ టాప్ థర్డ్ వస్తువు ఏంటంటే విమానాలు అంతరిక్ష నౌకలు తీసుకుంటే మనకు పదిహేను వేల పదిహేను వేల తొమ్మిది వందల ఏడు కోట్లతోటి ఇది దాదాపుగా పడ్ ఫోర్టీన్ పర్సెంట్ను ఆక్రమించడం జరిగింది ఫోర్టీన్ పర్సెంట్ని ఆక్రమించడం జరిగింది నెక్స్ట్ వన్ తీసుకుంటే ఫోర్త్ ప్లేస్ కింద విద్యుత్ యంత్రాలు పరికరాలు ఇది దాదాపుగా ఏడు వేల అంటే దాదాపుగా తీసుకుంటే ఏడు వేల ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఉంది ఇది దాదాపుగా సిక్స్ పర్సెంట్ ఆక్రమించింది లాస్ట్ చివరి అంశం తీసుకుంటే అణు రియాక్టర్స్ బాయిలర్స్ అండ్ ఉపకరణాలకు సంబంధించి అది దాదాపుగా నాలుగు వేల మూడు వందల చేంజ్ ఉన్నట్టున్నది నాలుగు వేల నాలుగు వేల ఏడు వందల నలభై కోట్లు ఆక్రమించింది ఆ ఉత్పత్తులకి ఫోర్ పర్సెంట్ ఉంది ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఓకేనా దానికి సంబంధించి కాన్సెప్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అంశం చూస్తే తెలంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ నుంచి ఎగుమతి అయ్యే టాప్ టెన్ దేశాలు వస్త అంటే మన ఏ దేశాలకు ఎక్కువగా మనం వస్తును ఎగుమతి చేస్తున్నాం వీటి పని కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది దాని కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి గాను తెలంగాణకు నుంచి తెలంగాణ వస్తువులు ఎగుమతి అయ్యే టాప్ టెన్ వస్తు టాప్ టెన్ దేశాలు ఏంటి అంటే అవి యుఎస్ఏకి వచ్చేసి మనము ఇరవై ఎనిమిది శాతాన్ని ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది పాయింట్ వన్ సిక్స్ ఇరవై ఎనిమిది పాయింట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ అనే పర్సెంటేజ్తో మనం ఇన్ని వస్తువులను ఎగుమతి చేస్తున్నాం మన యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా యుఎస్ఏ రాష్ట్రం ఆక్రమించింది కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం నుండి ఈ కింది దేశాలలో ఏ దేశం అతిపెద్ద ఎగుమతి దారుగా ఉంది అంటే మనం ఎగుమతి చేసే దా దారిగా ఉందంటే యూఎస్ఏ అమెరికా అనే దేశము ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఆ తర్వాత యుఏఈ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ జీరో పర్సెంటేజ్ సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో చైనా ఉండడం జరిగింది అది ఫైవ్ పాయింట్ టూ జీరో తోటి సౌదీ అరేబియా ఫోర్త్ ప్లేస్ ఉన్నదని ఫోర్ పాయింట్ జీరో టూ పర్సెంటేతో ఉండదని తర్వాత కువైట్ ఫిఫ్త్ ప్లేసు ఆ తర్వాత యూకే సిక్స్త్ ప్లేసు జర్మనీ సెవెంత్ రష్యా ఎయిత్ ఇట్లా సెవెంత్ బంగ్లాదేశ్ తీసుకుంటే మనకు ఎయిత్ ప్లేస్ కెనడా వచ్చేసి నైన్త్ ప్లేస్ అదర్ కంట్రీస్ వచ్చేసి మొత్తం మీద ఫార్టీ వన్ సిక్స్ సెవెన్ పర్సెంట్ను ఆక్రమించడం జరిగింది ఫార్టీ వన్ సిక్స్ సెవెన్ పర్సెంట్ని ఆక్రమించడం జరిగింది తెలంగాణకు సంబంధించి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా రైట్ అయితే మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరంలో తెలంగాణ ఎగుమతి అయ్యే గమ్య స్థాన దేశాలను అంటే వరుస క్రమంలో ఆక్రమించండి మనం ఇప్పుడే చెప్పుకున్నాము అత్యధికంగా మనము యుఎస్ఏ దేశానికి ట్వంటీ ఎయిట్ పాయింట్ చేంజ్ తోటి మనము మనం ట్వంటీ ఎయిట్ పాయింట్ ప్లేస్ మొదటి స్థానంలో ఆక్రమించింది మొదటి స్థానాన్ని ఆక్రమించింది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ వన్ సిక్స్ పర్సంటేజ్ తోటి ఇది మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది కాబట్టి ఐదు అనేది ఇక్కడ ఉంది ఫస్ట్లో చూసుకుంటే ఐదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకు మూడు చూసుకుంటే ఫస్ట్ ఈ రెండు చూద్దాం అండి ఓకేనా రైట్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే మనకు ఏం కంట్రీ ఉందంటే యూఏఈ ఉంది సిక్స్ పాయింట్ నైన్ జీరో సిక్స్ పాయింట్ నైన్ జీరో ఉంది కాబట్టి త్రీ ఈడ ఉంది ఈడ ఉంది ఈడ లేదు కాబట్టి రెండు ఆప్షన్స్ పోయినాయి రైట్ నెక్స్ట్ చూద్దాం యుఏఈ సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ వచ్చేసి చూసుకుంటే మనకు చైనా ఉండడం జరిగింది చైనా వచ్చేసి మనం తీసుకుంటే వన్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చూసుకుంటే మనకు యుఎస్ఏ సెకండ్ వచ్చేసి యూఏఈ ఆ తర్వాత తీసుకుంటే చైనా ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకు సౌదీ అరేబియా ఉంది సౌదీ అరేబియా తీసుకుంటే ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉండడం జరిగింది ఆ తర్వాత తీసుకుంటే మనకు ఆ తర్వాత తీసుకుంటే మనకు ఈ కువైట్ ఉండడం జరిగింది కువైట్ వచ్చేసి ఉంది కాబట్టి కువైట్ ఉంది కాబట్టి కువైట్ యొక్క స్థానం చూసుకుంటే మనకు త్రీ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ వన్ జీరో ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ యూకే తీసుకుంటే త్రీ పాయింట్ వన్ జీరో పర్సెంట్ను ఆక్రమించడం జరిగింది ఇవి వీటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అంశం చూస్తే మనకు రైట్ నెక్స్ట్ అంశం చూస్తే మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ జిల్లాల నుంచి అంటే మామూలుగా ఎగుమతులు ఎక్కువ అంటే అవుతున్నాయని చూసుకుంటే మనకు ఐదు టాప్ జిల్లా ఐదు జిల్లాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా తీసుకుంటే మనకు రంగారెడ్డి మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి థర్డ్ వన్ చూస్తే సంగారెడ్డి ఫోర్త్ వన్ చూస్తే హైదరాబాదు ఫిఫ్త్ వన్ చూస్తే నల్గొండ ఉండడం జరిగింది ఇక్కడ నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎలా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం నుంచి టాప్ ఐదు జిల్లాలను అంటే ఎక్కువ ఎగుమతి అయ్యే టాప్ ఫైవ్ జిల్లాలను గుర్తించండి అని అడుగుతాడు ముఖ్యంగా ఫస్ట్ వరుస క్రమంలో తీసుకున్న జిల్లా ఏంటంటే రంగారెడ్డి రంగారెడ్డి ఎంత ఆక్రమించిందంటే ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లలో మనం చూసుకుంటే ముప్పై నాలుగు కోట్ల ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లను ఆక్రమించింది రంగారెడ్డి ఇందులో దాని యొక్క పర్సెంటేజ్ తీస్తే ఇరవై తొమ్మిది శాతం ఉంది ఇది రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఆ తర్వాత తీసుకుంటే మేడ్చల్ మల్గాజ్గిరి దీని యొక్క మేడ్చల్ మల్గాజ్గిరి తీసుకుంటే అది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లను ఆక్రమించింది ఏది దాని పర్సంటేజ్ తీసుకుంటే ట్వంటీ టూ పర్సెంట్ ఉంది ఆ తర్వాత తీసుకుంటే సంగారెడ్డి సంగారెడ్డి తీసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఉంది ఇది ఈ యొక్క పర్సెంటేజ్ తీసుకుంటే పంతొమ్మిది శాతాన్ని ఆక్రమించింది ఆ తర్వాత హైదరాబాద్ తీసుకుంటే మనకు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లను ఈ సరుకులను ఎగుమతి చేసింది ఇది పర్సెంటేజ్ పరంగా తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ ఆక్రమించింది ఆ తర్వాత తీసుకుంటే నాలుగు ఉండచిల్ల ఇక్కడ నుండి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా వెరీ వెరీగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇక్కడ నుండి క్వశ్చన్ రచ్చే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఆ క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ఎగుమతుల పరిణామం పరిమాణం పరంగా వాటిని అవరోన క్రమంలో అమర్చండి మనం ఇప్పుడే చెప్పుకున్నాము రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో రంగారెడ్డి ఉంది ఆ తర్వాత తీసుకుంటే కాబట్టి నాలుగు రైట్ సెకండ్ వచ్చేసి మనకి మేడ్చల్ మలసికాజ్గిరి ఉంది కాబట్టి సెకండ్ వచ్చేసి మూడు రైట్ నెక్స్ట్ సంగారెడ్డి ఉంది కాబట్టి అది తనకు సంబంధించి సంగారెడ్డి సంగారెడ్డి ఉంది కాబట్టి ఇది వన్ ఆ తర్వాత తీసుకుంటే మనకు హైదరాబాదు ఉంది కాబట్టి హైదరాబాదు ఫోర్త్ కాబట్టి మనకి రెండు అవుతుంది కాబట్టి నల్గొండ రైట్ నల్గొండ ఐదుకి ఐదు ఉంది కాబట్టి ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఇది ఆన్సర్ రైట్ ఇది కాబట్టి ఆన్సర్ ఇది ఇక్కడ నుండి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్లో భాగంగా మ్యాక్సిమం సమ చేసి మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి వాటి వినియోగదారుల వివరాల గురించి నేర్చుకుంటాం ఇక్కడ నుండి గత ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్లో రెండు వేల పదహారులో ఇక్కడ నుండి వన్ నా టూ బిట్స్ కనిపిస్తున్నాయి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ నుండి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఓకేనా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్ పరిశీలించినప్పుడు మూడు అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహాల యొక్క విద్యుత్ కనెక్షన్స్ ఎంత శాతం ఉన్నాయి అంతేకాకుండా మరో అంశం వచ్చేసి పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్స్ ఎంత శాతం ఉన్నాయి ఎన్ని లక్షల్లో ఉన్నాయి అంతేకాకుండా వ్యవసాయ కనెక్షన్స్ ఎంత శాతం ఉన్నాయి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మనకు మొత్తం మీద క్వశ్చన్ చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్ సంబంధించి ఈ కింది రంగాలను అవరోహణ క్రమంలో అమర్చండి ఇది అవరవర క్రమంలో అమర్చాన్ని అంటు అంటున్నాడు కాబట్టి ఎక్కువ నుండి ఎక్కువ నుండి తక్కువకు అమర్చాలి మనకు ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఒక లక్ష ఎనభై మూడు వేల ఒక లక్ష ఎనభై మూడు వేల ఇరవై మూడు లక్షల విద్యుత్ కక్షలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద తీసుకుంటే ఇందులో మూడు భాగాలుగా విభజించారు ఒకటి గురారంగమని మరోటచ్చేసి వ్యవసాయ రంగం అని మరో పారిశ్రామిక రంగము ఇతర కనెక్షన్స్ అని మూడు రంగాలుగా డివైడ్ చేసింది తెలంగాణ రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రం డివైడ్ చేసింది ముఖ్యంగా ఇలా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది ఏంటంటే గృహ కనెక్షన్స్ ఇవి తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతున్నాయంటే మనకు దాదాపు తీసుకుంటే గృహ కనెక్షన్ సంబంధించి ఒక లక్ష ముప్పై ఏడు వేల అంటే నూట ముప్పై ఏడు పాయింట్ సెవెన్ త్రీ లక్షలు పర్సెంట్ లక్షలతో ఉండడం జరిగింది ఇవి మొత్తం మీద సెవెంటీ వన్ పర్సెంట్ని ఆక్రమించింది సెవెంటీ వన్ ఆక్రమించడం జరిగింది ఇందులో తీసుకుంటే ఓకేనా సెకండ్ పేజ్ తీసుకుంటే మనకు తీసుకుంటే ఆ తర్వాత తీసుకుంటే మనకు వ్యవసాయ రంగము ఇక్కడ దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షల వ్యవసాయ కనెక్షన్ ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇది వచ్చేసి పదిహేను పర్సెంట్ని ఆక్రమించడం జరిగింది కంపల్సరీ కల్చర్ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత తీసుకుంటే మనకు ఆ తర్వాత తీసుకుంటే మనకు పారిశ్రామిక ఇతర కనెక్షన్స్ పారిశ్రామిక ఇతర కనెక్షన్స్ వచ్చేసి ఇవి ఇరవై మూడు లక్షల ఇరవై మూడు లక్షల పదిహేను ఇరవై మూడు లక్షల పదిహేను ఇరవై మూడు పది ఇరవై మూడు పాయింట్ పదిహేను లక్షల విద్యుత్ కనెక్షన్ కలిగి ఉంది పారిశ్రామిక ఇతర కనెక్షన్స్ కలిపి ఇది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తోటి ఇది ఆక్రమించడం జరిగింది మొత్తం మీద ఇక్కడ మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనభై మూడు వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా మొదటి స్థానంలో గృహ కనెక్షన్ ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్లో వ్యవసాయ రంగము థర్డ్ ప్లేస్లో మనకు పారిశ్రామిక ఇతర కనెక్షన్స్ ఉండడం జరిగింది కాబట్టి మనం తీసుకుంటే ఆ త్రీ ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటే త్రీ ఉంటుందని చూసుకుందాం త్రీ ఓకే రైట్ నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే వ్యవసాయ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రైట్ అవుతుంది ఆ తర్వాత తీసుకుంటే పారిశ్రామిక రౌట్ అవుతుంది కాబట్టి అవరోహణ క్రమంలో మనం తీసుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ వచ్చేసి వ్యవసాయ రంగము థర్డ్ వన్ వచ్చేసి పారిశ్రామిక రంగం ఉంది అయితే ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ క్వశ్చన్స్ రావడానికి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష ఎనభై మూడు వేల ఇరవై మూడు లక్షల ఒక లక్ష ఎనభై మూడు పాయింట్ ఇరవై మూడు లక్షల విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి ఇందులో అత్యధికంగా గృహ కనెక్షన్స్ వచ్చేసి మనకు నూట ముప్పై నూట ముప్పై ఏడు లక్షల విద్యుత్ కనెక్షన్స్ అలాగే తీసుకుంటే వ్యవసాయ కనెక్షన్స్ తీసుకుంటే మనకు ఇరవై ఎనిమిది లక్షలు అలాగే తీసుకుంటే పారిశ్రామిక సంబంధించి ఇరవై మూడు లక్షలు ఆక్రమించాయి ఇందులో ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా తీసుకుంటే మనకు ఉన్న అంశాలను పరిశీలించినప్పుడు ఇది ఈ టేబుల్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది ఈ టేబుల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం వైజ్గా డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్గా ఎలక్ట్రిస్ అండ్ విద్యుత్ కనెక్షన్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ అనేది మొత్తం మీద హైదరాబాద్ జిల్లా అనేది మొత్తం మీద ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల డె తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది విద్యుత్ కనెక్షన్లతోటి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏంటంటే హైదరాబాదు ఇది ఎంత ఉందంటే ఇరవై రెండు లక్షల పాయింట్ డెబ్బై తొమ్మిది విద్యుత్ కనెక్షన్ కలిగి ఉంది అయితే ఇందులో లీస్ట్ ఏంటంటే మరి ఏది అతి తక్కువ విద్యుత్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏంటి అంటే కొమరంభీం ఆసిఫాబాద్ ఇది ఒక లక్ష అరవై ఎనిమిది వేల విద్యుత్ కనెక్షన్ కలిగి ఉంది ఆ తర్వాత తీసుకుంటే మనకు మూడు అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకుంటారు ఒకటి గృహ రంగం అయితేంది అలాగే వ్యవసాయ రంగం అయితేంది అలాగే పారిశ్రామిక రంగం అయితేంది ఈ గృహ రంగాన్ని పరిశీలించినట్లయితే మనకు మొత్తం మీద గృహరంగాన్ని పరిశీలించినట్లయితే అత్యధిక శాతం అత్యధిక శాతము గృహ కనెక్షన్ కలిగినటువంటి జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ చూస్తే మనకు ఈ భాగంలో చూస్తే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి మొదటి ప్లేస్ సెకండ్ వన్ వచ్చేసి మన కొమరం భీము ఇది డొమెస్టిక్ రంగంలో ఇది గృహ రంగంలో శాతం పరంగా ఎక్కువ విద్యుత్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏంటంటే శాతం పరంగా తీసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి సెకండ్ వన్ కుమరంభీం ఆసిఫాబాదు థర్డ్ ప్లేస్లో వచ్చేసి హైదరాబాదు ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి రంగారెడ్డి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి మనకు భద్రాద్రి కొత్తగూడెం ఉండడం జరిగింది అదే విద్యుత్ కనెక్షన్ల పరంగా శాతం పరంగా అతి తక్కువ విద్యుత్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏంటంటే మనకు నాగార్ కర్నూలు కనిపిస్తుంది ఫస్ట్ చివరి నుండి సెకండ్ ప్లేస్లో మెదక్ ఉంటుంది థర్డ్ ప్లేస్లో జనగం ఉంటుంది ఫోర్త్ ప్లేస్లో మనకు నల్గొండ ఉండడం జరిగింది ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ అయితే గృహ కనెక్షన్లు గృహ కన కనెక్షన్ ఎక్కువ గల సంఖ్యాపరంగా తీసుకుంటే మొత్తం ఇరవై రెండు వేల డెబ్బై తొమ్మిదిలో తీసుకుంటే దాదాపుగా సంఖ్యాపరంగా తీసుకుంటే హైదరాబాద్ జిల్లా అనేది ఎక్కువ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉంది సంఖ్యాపరంగా అనేది ఏది సంఖ్యాపరంగా శాతపరంగా మనం చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి ఓకేనా రైట్ ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది రైట్ నెక్స్ట్ అగ్రికల్చర్ చూద్దాం అగ్రికల్చర్లో తీసుకుంటే శాతం పరంగా శాతపరంగా తీసుకుంటే విద్యుత్ కనెక్షన్లు కలగ వ్యవసాయ రంగంలో ఎక్కువ విద్యుత్ కన విద్యుత్ కనెక్షన్ కలిగిన శాతం పరంగా తీసుకుంటే నాగర్ కన్నులు అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్ వచ్చేసి తీసుకుంటే మాకు నాగర్ కన్నులు ఉండడం జరిగింది ఆ తర్వాత తీసుకుంటే మనకు మనకు జనగం కనబడుతుంది జనగం కనబడుతుంది మరి విద్యుత్ కనెక్షన్లకు తక్కువ గల జిల్లా ఏంటంటే అంటే వ్యవసాయ రంగంలో అస్సలు లేని జిల్లా ఏంటంటే హైదరాబాదు ఇందులో అతి తక్కువ అంటే శాతం పరంగా తక్కువ తీసుకుంటే అంటే మనం తీసుకుంటే మనకు వ్యవసాయ రంగంలో మేడ్చల్ మల్కాజ్గిరి కనిపిస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి కనిపిస్తుంది అతి తక్కువ గల జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంతేకాకుండా సంఖ్యాపరంగా విద్యుత్ కనెక్షన్ల పరంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో సంఖ్యాపరంగా అతి ఎక్కువ కలిగిన జిల్లా ఏంటంటే నల్గొండ జిల్లా ఉంది నల్గొండ జిల్లా సెకండ్ ప్లేస్లో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఏది నల్గొండ జిల్లా అంతేకాకుండా నెక్స్ట్ పారిశ్రామిక రంగం చూద్దాం ఈ పారిశ్రామిక రంగంలో మనకు శాతం పరంగా లేక సంఖ్యాపరంగా తీసుకుంటే అతిపెద్ద జిల్లా ఏంటంటే ఎక్కువ గల జిల్లా ఏంటంటే మనకు హైదరాబాద్ కనిపిస్తుంది తక్కువ గల జిల్లా ఏంటంటే మైబాద్ మహబూబాబాద్ కనిపిస్తుంది అది చివరి ప్లేస్లో ఉండింది ఉండడం జరిగింది నైన్ జీరో తోటి ఉండడం జరిగింది హైదరాబాద్ వచ్చేసి తీసుకుంటే మనకు ఇక్కడ నైన్టీన్ జీరో తోటి నైన్ నైన్టీన్ జీరోతో ఉండడం జరిగింది చాలా వెరీ వెరీ కాన్సెప్ట్ ఇది ఇక్కడ నుండి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది క్వశ్చన్స్ చూద్దాం రైట్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఆల్రెడీ మనం చూసినాము ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది చూసాము అవరోహణ క్రమంలో అర్చమన్నాడు అమర్చమన్నాడు కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసాము గృహ కనెక్షన్లు ఎక్కువ కలది సెకండ్ వచ్చేసి వ్యవసాయ రంగం థర్డ్ వన్ వచ్చేసి మనము పారిశ్రామిక అని చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్ సంబంధించి ఈ కింది వాక్యాలను గమనించి ఎన్ని సరైనవో గుర్తించండి ఎన్ని సరైనవో వాక్యాలు ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఇట్లా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎన్ని సరైనవో రైట్ చూద్దాం రాష్ట్రంలో పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు అత్యధిక శాతంతో పాటు అత్యధిక సంఖ్యను కలిగి ఉన్న జిల్లా కూడా రంగారెడ్డి అట ఇది రాంగు ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది పారిశ్రామికంగా తీసుకుంటే శాతం పరంగా సంఖ్యాపరంగా మొదటి స్థానం మొదటి జిల్లా ఏంటంటే హైదరాబాదు హైదరాబాద్ అని చెప్పుకోవడం జరిగింది హైదరాబాదు చివరి ప్లేస్ ఏంటంటే మైబాద్ మహబూబాబాద్ చివరి ప్లేస్లో ఉండడం జరిగింది రైట్ కాబట్టి ఇది రాంగు ఫస్ట్ వన్ రాంగు రైట్ నెక్స్ట్ అత్యధిక శాతం వ్యవసాయ కనెక్షన్లు శాతం శాతం పరంగా తీసుకుంటే నల్గొండ ఆట మొదటి ప్లేస్లో ఉండగా అత్యధిక సంఖ్యాపరంగా తీసుకుంటే నాగార్ కర్నూలు ఆట ఇది కూడా రాంగ్ ఉంది ఇంతకుముందు చెప్పుకున్నాము సంఖ్యాపరంగా సంఖ్యాపరంగా నల్గొండ జిల్లా శాతపరంగా నాగార్ కర్నూలు జిల్లా కాబట్టి ఇక్కడ సంఖ్య శాతం పరంగా నల్గొండ ఇచ్చాడు కాబట్టి తప్పు ఓకేనా ఇక్కడ సంఖ్యాపరంగా నాగార్ కర్నూలు ఇచ్చాడు కాబట్టి సెకండ్ వన్ కూడా తప్పు రైట్ నెక్స్ట్ మూడో ఆప్షన్ చూద్దాం గృహ వినియోగదారులు అత్యధిక శాతము మేడ్చల్లో ఉండగా మేడ్చల్లో ఉండగా అత్యధిక సంఖ్యను సంఖ్యను హైదరాబాద్ కలిగి ఉంది ఇది రైటే ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది గృహ రంగంలో గృహ రంగంలో విద్యుత్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి శాతం పరంగా సంఖ్యాపరంగా హైదరాబాద్ అని చెప్పుకోవడం జరిగింది ఇందులో హైదరాబాద్ దాదాపుగా నాలుగు లక్షల పరంగా గృహ రంగంలో ఉండడం జరిగింది రైట్ నెక్స్ట్ ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల కనెక్షన్లతో హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక వినియోగదారు కలిగి ఉండగా కలిగి ఉండగా కలిగి ఉండగా మలుగు జిల్లాలో మలుగు జిల్లాలో ఇది వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ లక్షల విద్యుత్ కనెక్షన్లతో చివరి స్థానంలో ఉందట కాబట్టి ఇది తప్పు ఎందుకంటే కుమ్మరంభ్యం ఆసిఫాబాద్ అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇట్లా సరైన వాక్యం ఏంటంటే ఒక వాక్యం మాత్రమే కేవలం ఒక వాక్యం మాత్రమే సరైనది కాబట్టి మనకు ఎన్ని వాక్యాలు సరైనవి కావు గుర్తుపట్టగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఒక వాక్యం మాత్రమే సరైనది మిగతా మూడు అంశాలని సరికావు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంత ఫస్ట్ క్వశ్చన్కి మనం చెప్పుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష ఎనభై మూడు వేల ఇరవై తొమ్మిది ఇరవై మూడు లక్షల విద్యుత్ కనెక్షన్ ఒక లక్ష నూట ఎనభై మూడు అంటేకి సంబంధించి విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో గృహరంగానికి సంబంధించి నూట ముప్పై ఏడు ఉంటుంది ఆ తర్వాత తీసుకుంటే మనకు వ్యవసాయానికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షలు అలాగే పారిశ్రామిక సంబంధించి ఇరవై మూడు లక్షలు ఈ మూడు కూడా రైటే కాబట్టి ఏబీసీ కూడా రైటే ఓకేనా ఈ కింది స్టేట్మెంట్లో సరైన ఏంటంటే మూడు కూడా రైటే రైట్ నెక్స్ట్ ఈ కింది వాటిని పరిశీలించండి పై స్టేట్మెంట్లో సరైనవి ఏది చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గృహ కనెక్షన్లు కలిగిన జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి రైటే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయ కనెక్షన్ కలిగిన జిల్లా శాతం పరంగా తీసుకుంటే శాతం పరంగా అంటే మనకు వ్యవసాయ కనెక్షన్స్ నాగర్ కర్నలు కాబట్టి ఇది రాంగ్ ఉంది నెక్స్ట్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు శాతము హైదరాబాద్లో ఉన్నాయి శాతం పరంగా సంఖ్యాపరంగా కూడా హైదరాబాదే కాబట్టి ఇది రైట్ కాబట్టి ఏ అండ్ సి మాత్రమే రైట్ ఏ అండ్ సి మాత్రమే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ గృహ విద్యుత్ కనెక్షన్లు శాతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయట ఇది అతి తక్కువ విద్యుత్ కనెక్షన్లు చూసుకుంటే మన గృహ రంగంలో తీసుకుంటే ఫస్ట్ వన్ రైటే ఉంది ఓకే రైట్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ వ్యవసాయ కనెక్షన్లు శాతము మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది ఇది కూడా రైటే తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ పారిశ్రామిక కనెక్షన్లు శాతం తీసుకుంటే మహబూబాబాదు అనేది చివరి సమయం ఉండడం జరిగింది కాబట్టి ఏబీసీ కూడా రైటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రహదారుల పొడవు ఎంత అని అడగవచ్చు అంతేకాకుండా ఈ రహదారుల పొడవులు ముఖ్యంగా నాలుగు విభాగాలుగా ఆ యొక్క సర్వేలో వివరించడం జరిగింది ఒకటి గ్రామ పంచాయతీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిఆర్ఈడి రోడ్లు ఎంత ఉన్నాయి అంతేకాకుండా వాటికి శాతం ఎంత అని అడగవచ్చు అంతేకాకుండా జిహెచ్ఎంసి రోడ్లు వాటి యొక్క పొడువు ఎంత మొత్తం రోడ్లలో వాటి యొక్క పర్సంటేజ్ ఎంత అడగవచ్చు అంతేకాకుండా రహదారుల పొడవు అంటే ఆర్ఎండి రోడ్ల పొడువు ఎంత వాటిపైన వాటి యొక్క శాతం ఎంత వాటి పొడుగు అడగవచ్చు వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో వంద కిలోమీటర్లకు వంద కిలోమీటర్లకు ఆ రోడ్ల యొక్క సాంద్రత ఎంత ఉంది రోడ్ల యొక్క సాంద్రత ఎంత ఉంది వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగిన జిల్లా ఏమిటి వాటి వరుస క్రమం ఆక్రమ వరుస క్రమాన్ని వరుస క్రమంలో అమర్చండి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జిల్లా రోడ్ల సాంద్రత కలిగిన జిల్లాల వరుస క్రమాన్ని కూడా అమర్చమని అడగవచ్చు ఓకేనా ఫస్ట్ కాన్సెప్ట్ చెంది చూద్దాం ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద తీస్తే మనకు రాష్ట్రంలో మనకు ఒక లక్ష ఒక లక్ష పదివేల ఒక లక్ష పదివేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి ఈ యొక్క రోడ్లు మొత్తం తీసుకుంటే వంద శాతం అనుకుంటే ఇందులో అత్యధిక అత్యధిక ఆ రోడ్లు కలిగింది ఏంటంటే గ్రామీణ పంచాయతీ రోడ్లు వీటినే పిఆర్ఈడి రోడ్స్ అంటారు ఇవి మొత్తం మీద అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇవి మొత్తం మీద ఒక లక్ష పది వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లలో అరవై ఎనిమిది వేల ఐదు వందల తొం ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడుగును కలిగి ఉన్నాయి వీటిలో ఎంత శాతాన్ని ఆక్రమించాయంటే సిక్స్టీ వన్ పాయింట్ డబల్ ఎయిట్ పర్సెంట్ని ఆక్రమించడం జరిగింది ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న ఆర్ఎం ఆర్ అండ్బి రోడ్స్ ఉన్నాయి దాన్నే రాష్ట్ర రహదారులు అంటారు అవి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కిలోమీటర్లు ఆక్రమించి ఉన్నాయి మొత్తం పర్సంటేజ్లో ఇరవై ఇరవై ఐదు పాయింట్ తొంభై రెండు శాతాన్ని ఆక్రమించడం జరిగింది ఆ తర్వాత జిహెచ్ఎంసి రోడ్లు మూ అంటే మూడో మూడో మూడు మూడో వచ్చేసి మూడు అంశాలు తీసుకుంటే జిహెచ్ఎంసీ రోడ్లు అవి రాష్ట్రంలో తొమ్మిది వేల పదమూడు తొమ్మిది వేల పదమూడు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇవి రాష్ట్రంలో మొత్తం మీద వీడి యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఆక్రమించడం జరిగింది ఆ తర్వాత నాలుగోటి రాష్ట్రంలో పొడవైన రోడ్లు ఏంటంటే నేషనల్ హైవేస్ ఇవి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇవి దాదాపుగా రాష్ట్ర రహదారులలో నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ సున్నా సిక్ శాతాన్ని కలిగి ఉండడం జరిగింది ఇవి కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఈ యొక్క రోడ్లను వరుస క్రమంలో అంటే ఎక్కువ ఆక్రమించిన అవరోహణ క్రమంలో అమర్చవని అంటాడు లేకుంటే శాతం పరంగా అమర్చమంటాడు లేకుంటే లెంత్ పరంగా పొడుగు పరంగా అమర్చమంటాడు ఓకేనా ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్లో సరే పోయినా సరే గ్రూప్ వన్ ఎగ్జామ్లో వెహికల్కి సంబంధించి అడగడం జరిగింది అందుకే ఇక సరే సరి డిస్ప్లే చేస్తున్నాము ఇక్కడ తీసుకుంటే మనకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మే అంటే మే థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి వెహికల్స్ యొక్క అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి వాటి సంఖ్యా పరంగా అడిగిండు మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్లో అడిగిండు మొన్న థర్డ్ సార్ జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ అడిగాడు కాబట్టి వాటిని డిస్ప్లే చేసాము దీనిపైన కంపల్ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఎక్కువ శాతం అంటే మోటార్ సైకిల్స్ అనేది ఎక్కువ శాతం ఆక్రమించాలి ఇవి ఎక్కువ అవరోహణ క్రమంలో ఉన్నప్పుడు అమర్చినప్పుడు ఈ యొక్క సంఖ్య వస్తుంది ఆ తర్వాత తీసుకుంటే మనకు మోటార్ కార్స్ తీసుకుంటే ఇరవై రెండు లక్షలు ఉన్నాయి దాదాపుగా సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఆ తర్వాత తీసుకుంటే మనకు ఆరు లక్షలు గూడ్స్ గూడ్స్ క్యారింగ్స్ అనేది ఇది కనబడుతుంది ఆ తర్వాత తీసుకుంటే మనకు ఇవన్నీ ఇలా కనబడుతున్నాయి చివరి స్థానంలో ఈ రిక్షాస్ కనబడుతున్నాయి ఇది రెండు వందల నలభై నాలుగు ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని మీరు అవలవన క్రమంలో నేర్చుకోండి ఆ తర్వాత ఆరుగురు క్రమంలో కూడా నేర్చుకోండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అయితే ఈ యొక్క రోడ్స్కి సంబంధించి ఈ రోడ్స్కి సంబంధించి పోయినసారి కూడా కొన్ని ఒకసారి టీజీపీఎస్ నిర్వహించిన ఎగ్జామ్లలో మొత్తం రోడ్లలో ఎక్కువ రోడ్స్ ఆక్రమించిన రోడ్స్ ఉండే బ్లా అంటే బ్లాక్ టాప్స్ రోడ్స్ అని సిమెంట్ రోడ్స్ అని మెటల్ రోడ్స్ అని అన్ మెటల్ రోడ్స్ అని ఉండడం జరుగుతుంది అయితే ఒక లక్ష పది వేల ఐదు ఏడు వందల యాభై కిలోమీటర్లలో ఎక్కువగా ఆక్రమించింది ఏంటంటే బ్లాక్ టాప్స్ రోడ్స్ ఓకేనా ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి దాదాపుగా యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఆక్రమించాయి సెకండ్ ప్లేస్లో సిమెంట్ రోడ్స్ ఉన్నాయి సెకండ్ ప్లేస్లో సారి అన్మెటల్ రోడ్స్ ఉన్నాయి ఇవి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు ఆక్రమించాయి ఆ తర్వాత తీసుకుంటే థర్డ్ ప్లేస్లో సిమెంట్ రోడ్స్ ఉన్నాయి పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆక్రమించాయి ఆ తర్వాత తీసుకుంటే మెటల్ రోడ్స్ ఉన్నాయి ఈ మెటల్ రోడ్స్ ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఆక్రమించాయి ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు నల్గొండ జిల్లా అత్యధిక రోడ్లను కలిగి ఉంది అన్నట్టు అది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే నెక్స్ట్ లెంత్ పరంగా తీసుకుంటే నెక్స్ట్ తీసుకుంటే డిస్టిక్ వైజు రోడ్డు యొక్క రోడ్ల సాంద్రత గల ఎక్కువ గల జిల్లా ఏమిటి అని అడుగుతాడు అలాగే తక్కువ గల జిల్లా ఏంటి కూడా అడుగుతాడు ఈ క్రమం చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రోడ్ల సాంద్రత ఎక్కువ గల జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి అలాగే తక్కువ గల తక్కువ డెన్సిటీ గల జిల్లాలను ఆక్రమించ వరుస క్రమంలో అమర్చండి అని అడగవచ్చు ముందు మనం డెన్సిటీ ఎక్కువ గల జిల్లాలను చూద్దాం ఈ డెన్సిటీ ఎక్కువ గల జిల్లాలలో మొదటి ప్లేస్ వచ్చేసి మనం తీసుకుంటే హైదరాబాదు ఉంది ఇది వంద కిలోమీటర్లకు వంద కిలోమీటర్లకు పదమూడు వంద వంద చదరపు కిలోమీటర్లకు పదమూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లను కలిగి ఉంది ఇది హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ ఉండడం జరిగింది వంద చదర కిలోమీటర్లకు రాష్ట్రంలో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ చేంజ్ తోటి చదర కిలోమీటర్ కలిగి ఉంది అది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది అంశం సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాస్ గిరి ఉంది అది మూడు వందల ఎనభై ఐదు డెన్సిటీ కలిగి ఉంది ఆ తర్వాత తీసుకుంటే రంగారెడ్డి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ తర్వాత తీసుకుంటే కరీంనగర్ అది నూట ముప్పై ఏడు చదర అంటే డెన్సిటీ కలిగి ఉంది ఆ తర్వాత వరంగల్ ఉండడం జరిగింది ఐదు ఆ తర్వాత తీసుకుంటే ఆరు మనకు అనుమకూడదు ఉండడం జరిగింది చివరి నుంచి మరి చివరి నుంచి వంద కిలోమీటర్లకు అత్యల్ప డెన్సిటీ కలిగిన జిల్లా ఏంటంటే మొలుగు జిల్లా ఉంది ఓకేనా మొలుగు చివరి నుండి ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండు ఏది భద్రాద్రి కొత్తగూడెం థర్డ్ వన్ వచ్చేసి నాగర్ కర్నలు ఫోర్త్ వన్ వచ్చేసి భీము ఆసిఫాబాద్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మంచిరియాలు గుర్తుపెట్టుకోండి రైట్ ఈ యొక్క మొలుగు జిల్లా వచ్చేసి వంద చదర కిలోమీటర్లకు నలభై ఒకటి పాయింట్ మూడు చదర కిలోమీటర్లతోటి చివరి స్థానంలో ఉంది చివరిని సెకండ్ ప్లేస్ వచ్చి భద్రాద్రి కొత్తగడం సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ కలిగి ఉంది ఆ తర్వాత నాగర్క సిక్స్టీ ఫోర్ ఆ తర్వాత కుమరంభీం సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో ఇలా కలిగి ఉండడం జరిగింది ఓకేనా ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే మనం చూద్దాం ఒకసారి రైట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రహదారుల పొడవు ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది ఒక లక్ష పది వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు చెప్పుకోవడం జరిగింది ఇందులో గ్రామీణ రహదారులు ఎంత అంటే సిక్స్టీ వన్ పాయింట్ డబల్ ఎయిట్ అని చెప్పుకోవడం జరిగింది సిక్స్టీ వన్ డబల్ ఎయిట్ అంటే గ్రామీణ రహదారులు దాదాపుగా అరవై ఎనిమిది వేల చేంజ్ అని చెప్పుకోవడం అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది రైట్ ఇది కూడా రైటే ఉంది ఇది కూడా రైటే ఉంది సెకండ్ వన్ థర్డ్ వన్ చూద్దాం నెక్స్ట్ రాష్ట్ర రహదారులు రాష్ట్ర రహదారులు ఎంత ఉన్నాయంటే ముప్పై తొమ్మిది పాయింట్ నైంటీ టూ పర్సెంటేజ్ కలిగి ఉన్నాయి ఇవి రాష్ట్రంలో ఎంత ఉన్నాయంటే ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇది రాష్ట్ర రహదారులు ఆ తర్వాత జాతీయ రహదారులు ఎంత కలిగి ఉన్నాయంటే మనకు రాష్ట్రంలో దాదాపుగా నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి రాష్ట్ర రహదారులు ఆ తర్వాత తీసుకుంటే జిహెచ్ఎంసి రోడ్లు జిహెచ్ఎంసి రోడ్లు ఎంత ఉన్నాయంటే మనకు దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వేల పదమూడు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి ఇవి రాష్ట్ర రహదారుల దివి యొక్క పర్సెంటేజ్ అంటే దాదాపుగా ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సంటేజ్ కలిగి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రైటే కానీ మనకి అంశాలు కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుండి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు ఏబిసి అన్నీ కూడా ఏబిసిడి రైట్ ఓకేనా ఏబిసిడి రైట్ నెక్స్ట్ అంశం చూద్దాం ఒకసారి ఒకసారి తప్పొచ్చింది ఏమన్నా పర్సంటేజ్ పరంగా తీసుకుంటే మనకు ఇరవై ఐదు పాయింట్ నైన్ టూ మనకు ఏది రైట్ ఇది తప్పుంది ఇరవై ఐదు పాయింట్ నైన్ టూ తప్పుంది కాబట్టి మనకు ఏబిడి రైట్ ఏబీడీ రైట్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సందర్భాలు కలిగిన జిల్లా ఏంటంటే మనకు హైదరాబాద్ అని చెప్పుకోవడం జరిగింది దాదాపుగా పదమూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కలిగి ఉంది వంద చదర కిలోమీటర్లకి రైట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి తెలంగాణ రాష్ట్రంలో వంద చదర కిలోమీటర్లకి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అని చెప్పుకోవడం ఇంతమంది చెప్పాను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ఓకేనా ఇది కూడా రైటే ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ రోడ్ల సందర్భ కలిగిన జిల్లా ఏంటంటే మొలుగు కాబట్టి తప్పు ఉంది కాబట్టి మనకు ఏ అండ్ బి మాత్రమే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణాకు సంబంధించి నెట్వర్క్ సంబంధించి ఈ కింది వాడిని సరిగ్గా జతపరచండి మనకు ఒక లక్ష పదివేల ఒక లక్ష పది వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఉన్నాయి ఇందులో మనం చెప్పుకునే చెప్పుకున్నాము ఏది పిఆర్ఈ రోడ్లు వచ్చేసి మనకు ఏది గ్రామ పంచాయతీ రోడ్లు అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లని రాష్ట్రంలో రా రాష్ట్ర రహదారులు వచ్చేసి మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు అని ఇప్పుడే చెప్పుకున్నాము నెక్స్ట్ జిహెచ్ఎంసి రోడ్లు అంటే తొమ్మిది వేల తొమ్మిది వేల పదమూడు తొమ్మిది వేల పదమూడు కిలోమీటర్లు అని చెప్పుకోవడం జరిగింది జాతీయ రహదారులు అంటే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు చెప్పుకున్నాము కాబట్టి మనకు వన్ ఫోర్ వన్ ఫోర్ ఏ ఫోర్ టూ త్రీ సి టూ డి వన్ ఉన్నది ఆన్సర్ రైట్ కాబట్టి ఇది రైట్ అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ కింది వాటిలో జిల్లాల వారిగా రహదారి సాంద్రత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి సంబంధించి వరుస క్రమంలో అమర్చండి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది మనకు పదమూడు వందల ముప్పై రెండు ఏది వంద చదర కిలోమీటర్లకు ఆక్రమించాదని చెప్పుకోవడం జరిగింది ఫస్ట్ ప్లేస్లో హైదరాబాదు రైట్ ఫస్ట్ ప్లేస్లో హైదరాబాదు ఏ రైట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాజ్గిరి అని చెప్పుకున్నాము తీసుకుంటే దీనికి మనకు ఎంత ఉందంటే మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కలిగి ఉంది ఆ తర్వాత తీసుకుంటే మనకు రంగారెడ్డి నూట యాభై ఎనిమిది అంటే ఏ డి చూద్దాం నెక్స్ట్ రంగారెడ్డి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు కలిగి ఉంది చదర చదర కిలోమీటర్లు కలిగి ఉంది నూట యాభై ఎనిమిది అంటే బి అవుతుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏంది కరీంనగరా అనుమకొండ కరీంనగర్ ఉంటుంది కరీంనగర్ ఎంత నూట ముప్పై ఏడు ఉంటుంది నూట ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి కరీంనగర్ సి అవుతుంది ఆ తర్వాత తీసుకుంటే మనకు హన్మకొండ వరంగల్ అంటే వరంగల్ ఉంటుంది నెక్స్ట్ వరంగల్ వచ్చేసి మనకు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు హన్మకొండ వచ్చేసి వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ కాబట్టి మనకు ఎఫ్ఎఫ్ఈ ఆన్సర్ ఏడి ఎఫ్ఈ కాబట్టి ఆన్సర్ అది ఉంటుంది చూసుకుందాం ఇక్కడ కొంచెం ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినట్టునోడు రైట్ ఓకే ఇది రైట్ అయితే ఇలా ప్రతి సంబంధించి ప్రతి అంశం పైన మనం క్లారిటీగా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇక్కడ నుండి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కంపల్సరీ ఈ అంశాలనే బే అడు బేవ్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా తెలంగాణ ఎకానమీ పైన దాదాపుగా మనం ఒక ఇట్లా రోజు కనీసం ఒక పది పదిహేను క్వశ్చన్ చేయగలిగితే మన ఎగ్జామ్ అయిపోయే అయిపోయేవారు గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయేవారు దాదాపుగా యాభై యాభై ప్రశ్నలు చేయవచ్చు యాభైకి యాభై చేయవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు కానీ మనకు మనకు మొత్తం సోషల్ ఎక్నైజ్ సర్వే బట్టి పెట్టినట్టు చెప్పాలి అంకెలు మొత్తం తెలియాలి తెలిస్తే అసలు క్వశ్చన్ కూడా మిస్ కాదు ఓకేనా కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనా మన జీనియస్ పబ్లికేషన్ నుండి పుస్తకాలు వెలుబడినాయి ఆ పుస్తకాలకు సంబంధించి అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాము ఎవరైనా ప్రిపేర్ అయ్యే ఉంటే కూడా సజెషన్ చేయండి అన్ని పుస్తకాలు కూడా మంచి పుస్తకాలే మీకు అందరికీ తెలిసిందే కాబట్టి అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది వీరైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి గ్రూప్ టూకి సంబంధించి మిమ్మల్ని హై స్కోర్ సాధించే దిశగా ఇప్పటి నుండి నేను వీడియో చేస్తాను అందరు కూడా ఆల్ ది బెస్ట్ మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయమని అడుగు అడగలేదు కాబట్టి ఇప్పుడు చేయండి అందరూ మంచి విషయం కాబట్టి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రైట్